అందరికి నమస్కారం, గుడ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మనం చోలే కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, ఇది ఓవర్ నైట్ లేదా 6 to 8 hours నానబెట్టుకున్న చోలే చనా, ఇది చింతపండు, టమాటోస్, కొత్తిమీర, అల్లం, కసూరి మెతి, ఇది టీ బ్యాగ్ అండి, చోలే మసాలా, సాల్ట్, ఆయిల్, కారం, పసుపు, జీరా. ముందుగా మనం నానబెట్టుకున్న చోలని, చోలే చనాని ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. మనం చోలే అందరం చేసుకుంటాం కానీ బయట టేస్ట్ మనకు ఎందుకు రాదు అనుకుంటూ ఉంటాం, కానీ దానికి ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే అది ఏం లేదండి. ఇక్కడ మనం టీ ప్యాక్ చూసాం కదా, ఈ టీ ప్యాక్ యాస్టేజ్గా ఇందులో వేసేసి మనం ఉడికించుకోవాలి. దీంతోపాటు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్తో బాగా ఉడికిపోతుంది. దీని ఈ టీ బ్యాగ్తోనే మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ టీ బ్యాగ్ లేకపోతే ఒక చిన్న క్లాత్లో కొద్దిగా టీ పౌడర్ వేసి ఇందులో వేసేసి ఉడికించుకోవాలి చోలేతో పాటు. మనకి చోలే చనా చక్కగా ఉడికిపోయాయండి, చూడండి. ఇక టీ బ్యాగ్ వేసాం కదా, ఇప్పుడు ఇది తీసేసి ఇంకా మనం డ్రైన్ చేసుకుందాం వాటర్ అంతా. మనకి ఇక్కడ ఎక్కువ ఎవరికన్నా స్పైసీ ఎక్కువ స్పైసీ కావాలంటే ఇక్కడ ఇందులో మనం టీ బ్యాగ్తో పాటు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మనం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం జీరా వేసుకోవాలి. జీరా అయ్యాక కొద్దిగా కసూరి మేతి, తరిగి పెట్టుకున్న అల్లం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అల్లం కొద్దిగా వేగాక ఇందులో ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేద్దాం. టమాటోస్ బాగా ఉడికించుకోవాలి. మనకి టమాటో ఉడికిపోయిందండి, ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేద్దాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొద్దిగా మనం ఉడికేటప్పుడు చనాలో వేసాను, సో అది పెట్టుకొని ఇందులో కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చోలే మసాలా కూడా యాడ్ చేద్దాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఉడికించిన చనా వేసుకోవాలి. చూసారు కదండి, మనం టీ బ్యాగ్ వేసినందుకు మనకి చనా కలర్ కూడా బాగా చేంజ్ అయింది. మనం ఎప్పుడైనా బయట తింటే మనకి ఎంతసేపు కలర్ అంతా డార్క్గా ఉంటుంది కొన్ని రెస్టారెంట్స్లో, అది ఎందుక అంటే ఈ టీ పౌడర్ వల్ల దాంతో మంచి కలర్ వస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా చింతపండు ఇష్టం లేదంటే ఇంకా కొద్దిగా టమాటోస్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఈ టమాటోతో పాటు కొద్దిగా చనాన్ని ఉడికిద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది దాంతో. మనకి చనా మంచిగా ఉడికిపోయిందండి టమాటోతో పాటు. ఇంక ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. చూసారు కదండి చోలే కర్రీ ఎలా తయారు చేయాలో, చాలా బాగుంటుందండి. ఆనియన్స్ వేయలేదని అనుకోకండి, ఎవరికైనా ఆనియన్స్ కావాలంటే మనం తాలింపులో టమాటోస్ వేయకముందు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇలాగైనా చాలా బాగుంటుంది. ఇది రోటీతో, పూరితో లేదా ఫ్రైడ్ రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.